కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ చేపట్టిన పోరుదీక్షను విజయవంతం చేయాలని అంతర్గం మండల బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్గం ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఈ నెల 26న గోదావరికని చౌరస్తాలో నిర్వహించే పోరుదీక్ష విజయవంతం చేయాలని వారు కోరారు. గత నెలలో ప్రధానమంత్రి హోదాలో ఉండి రామగుండంకు వచ్చిన నరేంద్ర మోడీ ఈ ప్రాంత అభివృద్ధిపై మాకు విశ్వాసం ఉందని మాట్లాడుతూనే సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ఖచ్చితమైన హామీ ఇచ్చి ఢిల్లీకి వెళ్లి మాట మార్చి కేంద్ర మంత్రి చే సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు ఆహ్వానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సింగరేణి పోరుదీక్ష ముగింపు సమయం సాయంత్రం 4 గంటలకు మండలంలోని రైతులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున గ్రామాల ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని వారు కోరారు. వ్యతిరేక విధానాలకు ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉన్నారో భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజలకు రక్షణ ఉండి ప్రజా ఆస్తులకు రక్షణ ఉండాలని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకరణ చేసి ప్రజల చేతి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన చంద్రన్న గారు రేపు 26/12/2022 గోదావరి కానీ చౌరస్తాలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు పోరుదీక్ష చేపడుతున్నాడు. మన భారతదేశంలోని ఎల్ఐసి రైల్వే ఇప్పుడు మన సింగరేణి సంస్థను కూడా ప్రైవేటీకరణ చేసినందుకు అదాని అంబానీలకు అంటే అప్పచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు మనం పోరుదీక్ష చేస్తున్నాం కాబట్టి కార్మిక నాయకులు కార్మిక వర్గం ప్రజలు మన బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందరూ పెద్ద ఎత్తున ఆదురై రేపు గోదావరికంలో చేపట్టిన మన రామగుండం శ్రీయుత గౌరవ కోరకంటి చంద్రన్న గారు చేపట్టిన పోరుదీక్షకు మద్దతుగా మన అందరం వింటండి నిలబడి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మనం ఎండగట్టి ప్రజలకు చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున మన తెలంగాణ శ్రేణులు ఆదరి కావాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. శాసనసభ్యులు గౌరవనీయులు కోరకంటి చంద్రన్న గారు తలపెట్టినటువంటి సింగరేణి పోరుదీక్ష కార్యక్రమానికి మద్దతుగా అంతర్గాం మండలంలోని ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు చంద్రన్న గారికి అభిమానులు అందరూ కూడా రేపు సింగరేణి పోరుదీక్షలో పాల్పంచుకోవాలని తెలియజేసుకుంటూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి జనుల పట్ల కార్మిక వర్గం పట్ల అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా ఈరోజు గౌరవ రామగుండం ఎమ్మెల్యే చంద్రన్న గారు సింగరేణి పోరుదీక్ష పిలుపునిచ్చినారు. ఈ కార్యక్రమాన్ని అంతర్గాం మండలంలో ఉన్న రైతులు పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చంద్రన్న గారికి బాధ్యతగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మేము అంతర్గాం మండల పార్టీ మరియు మా అంతర్గాం మండల ప్రజాప్రతినిధుల పక్షాన మా కార్యకర్తలకు రైతులకు పిలుపునియడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సింగరేణి పోరుదీక్ష కార్యక్రమానికి అంతర్గాం మండలంలోని అన్ని గ్రామాల గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీసీలు వివిధ మండల జిల్లా పరిషత్ సంఘాల ప్రతినిధులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్నగారితో పాటు దీక్షలో కూర్చోవడానికి మేము బీఆర్ఎస్ మండల పార్టీగా ఈ సమావేశంలో అంతర్గం మండల జెడ్పీటీసీ ఆమల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, సర్పంచ్లు ధర్ని రాజేష్, తుంగపిండి సతీష్ కుమార్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బానోతు తిరుపతి నాయక్, కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, అంతర్గం మండల అధికార ప్రతినిధి ఆమల శరణ్ కుమార్, తెలంగాణ జాగృతి మండల అధ్యక్షులు కొల్లూరి సమరం, కరివేద శ్రీనివాసరెడ్డి, గోర్ఖ సంతోష్, కత్తెరమల్ల తిరుపతి, కాంపెల్లి నవీన్, కాంపెల్లి సంతోష్ కుమార్, బూర్గు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.